వ్యవసాయం సార్. అయితే ఎట్లా ఎట్లా పండుతుంది పంటలు మంచి మరి? ఈసారి ఏం దండగా సార్, మిర్చి వేసినాం, మిర్చి లాస్ అయిపోయింది. లాస్ అయిపోయి ఇక కాలం మధ్యాహ్నం వచ్చి అయిపోయింది. వర్షాలు లేవు ఈ సంవత్సరం, వర్షాలు లేకపోతే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు. అదేం కాదు సార్, వర్షాలు లేవు, నీళ్ళు లేవు, వర్షాలు ఉంటే కాంగ్రెస్ కు వర్షాలకు నీళ్ళకి ఏం సంబంధం సార్? అదేం కాదు, వాళ్ళు మస్తుగా చెప్తారు ఈ పార్టీ వచ్చింది మనకి ఇట్లా అయింది అట్లా. కానీ కేసీఆర్ ఉండేది కానీ సార్, రేవంత్ రెడ్డికి సంబంధం కాదు. కానీ ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ఉండడు. ప్రధానమంత్రి ఏం చేసిండు, విద్యముల్లో కూడా ఇప్పుడు మనకు కరోనా వచ్చింది, కరోనా కూడా లెక్క చేయకుండా మనకు మందులు సప్లై చేసిండు ఆయన. బీజేపీ ఇంకా బీజేపీ అంటే ఇప్పుడు మనకు ప్రధానమంత్రి అంటే బీజేపీ నరేంద్ర మోడీ పార్టీ, నరేంద్ర మోడీ గారు మనకు లెక్క చేయకుండా, కరోనాను లెక్క చేయకుండా మనకు మందులు సప్లై చేసి మనల్ని బతికించాడు. బార్డర్ మీదకి పోయి ఎంతో మందిని ఇట్లా చేయ అట్లా చేయడం మనకు ఇంకేంటిది. ఇప్పుడు వీళ్ళ బిడద కూడా తప్పింది, ఇది నక్సల్ ఎట్లది, వీళ్ళందరినీ తీసేసిండు. ఇంకోటి ఇప్పుడు కాడుకోగరికి 2,000 రూపాయలు సప్లై చేస్తున్నాడు సంవత్సరానికి రైతు కిసాన్. మాకు ఇంకా ఏం లోటు ఏమి ఉండదు సార్. ఆయన ఇప్పుడు రామ జన్మభూమి ఎన్నడో మా తాత ముత్తాలంటే 500 ఏళ్ల కింది నుంచి రామ జన్మభూమి అనేది మా యువన్ కూడా తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి ఆయన ధైర్యంతో ఇప్పుడు ఇవాళ ఏ పలాని హిందూ అంటే మనకు ఆయన వల్లనే మనం ఇలా హిందూ జన్మిస్తున్నాం, ఆయనదే దీపం అని మేము అనుకుంటున్నాం సార్. మరి ఎలక్షన్లు వస్తున్నాయి కానీ, ఎలక్షన్లు వచ్చినా ఎవరు వచ్చినా మనం బీజేపీదే, మన బీజేపీ. ఎందుకంటే హిందూ విశ్వాసం ఆయన మనలో నిలబెట్టిండు కాబట్టి, రామమందిరం నిలబెట్టిండు కాబట్టి మాకు అదే మరి పార్టీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏదైనా కానీ మన హిందూ ధర్మం అనేది మనం మనకు కావాల్సింది మనకు, అంతే సార్. ఇప్పుడు బీజేపీకి తెలుసా నాగా, బీజేపీ మన భరత్కు భరత్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుసా మరి నీకు? ఆయన ఎవరు ఒకసారి గుండు కొట్టి తీసుకొని వచ్చిండు. ఆయన ఎలా ఏది మన ఆమె పేరు మాయావతి కెళ్ళ నిలబడి ఆయన, ఆయన మాయావతి అంటే ఈ అంకల్ ఎవరని కూడా తెలియదు మనకు. భరత్ అంటే మల్లురావు అంటే నారకాలు పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఆయన ఎన్నడూ కూడా లింగోటం రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి అనేది ఒకటి మాకు, అంతేగాని మాకు మెయిన్ ప్రధానమంత్రి మనకు అన్నిటికి చేసిండు ఆయన. ఏ పార్టీ ఉండాలంటున్నావు భరత్? ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఆయన బీజేపీ నేనా? మన ప్రధానమంత్రికి మన బీజేపీకి బీజేపీ ఏ గుర్తుంది? ఏం గుర్తు అంటే బీజేపీ కమలం గుర్తుందా మనకు? అయోధ్య ఎన్నడూ 500 ఏళ్ల కింద మా తాత ముత్తాతలు కూడా ఇంకా చూసిరా చూడలే తెలియదు మనకు. రామ జన్మభూమి అనేది మనకు అయోధ్యలో ఉందని కూడా ఎవరు తెలియదు. ఈసారి ఈ సంవత్సరం మనకు ఓట్లు పడ్డాయి మనకు. సరే ఫైనల్ ఏ పార్టీకి ఎత్తాడు? మన బీజేపీ. బీజేపీకి మరి గెలిచినట్టు ఉందా ఊర్లో తిరుగుతుంటారు? గెలకుండా ఏదైనా కూడా మనం కమలం ఊళ్ళో మాట్లాడుకుంటారు వాళ్ళతో ఏదైనా మాట్లాడాను సార్ వాళ్ళు. మనకు ప్రధానమంత్రి ఆయన రాముడి తర్వాత రాముడు అటువంటి వాడు ఆయన. ఇప్పుడు నేను ఒకటి ఏమంటున్నా అంటే ఆయనకు పిల్లలు లేరు, పెళ్ళం కూడా దూరం ఉంది. వేరే వాళ్ళకైతే ఆయనకు ఇప్పుడు పెళ్ళం పిల్లలు ఉంటే ఏమిటంటే నా పిల్లలు బతకాలి, నా పెళ్ళం బతకాలి, నా మనమలు మున్ మనమలు ఎంతో మంది బతకాలని వాళ్ళు అంతా జమకూర్చుకుంటారు సీమల్లాగా. అంటే ఆయనకి ఆశలు ఏంటి ఏంటి లేవు, అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన జీవిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఏ పార్టీకి? నరేంద్ర మోడీ సార్. ఓకే సరేనా, రైట్, నమస్కారం.